ఏపీలో దీపావళి పండక్కి ఎప్పుడు అఫీషియల్గా హాలిడే డిక్లేర్ చేశారు? నవంబర్ 12th లేకపోతే నవంబర్ 13th? సో ఈ టూ డేట్స్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట, నవంబర్ 12th అఫీషియల్ హాలిడేనా లేకపోతే నవంబర్ 13th అని చెప్పేసి అడిటేస్ మీతో షేర్ చేస్తాను. ఇంతకుముందు గవర్నమెంట్ మనకి ఈ సంవత్సరం హాలిడేస్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది, హాలిడేస్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేసిందనమాట. సో అది కొంచెం మోడిఫికేషన్ చేశారు, అడిటేస్ మీతో షేర్ చేస్తాను. మన ఛానల్లో ఎడ్యుకేషన్ గురించి అలాగే జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు నేను లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తాను, కాబట్టి మీరు మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చూడండి, సో అఫీషియల్గా మనకి ఏపీ గవర్నమెంట్ ఒక జీవో అయితే రిలీజ్ చేసింది హాలిడేస్ సంబంధించి. చూడండి, ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ 13th నవంబర్ 2023 మండే యాజ్ జనరల్ హాలిడే ఆన్ ద అకేషన్ ఆఫ్ దీపావళి. ఓకే, సో యాక్చువల్గా వీళ్ళు ఇంతకు ముందు రిలీజ్ చేసిన హాలిడేస్ లిస్టులో నవంబర్ 12th మెన్షన్ చేశారు, నవంబర్ 12th మెన్షన్ చేశారు. సో అది ఈ ఇంకొక కొత్త జీవో, ఈ జీవో పాస్ చేసి నవంబర్ 12th నవంబర్ 13th అని చెప్పి కొంచెం మోడిఫికేషన్ చేస్తారు. మనకి మండే అయితే హాలిడే ఉంటుంది, అఫీషియల్ హాలిడే. ఇది చూడండి, ఇన్ ద పార్షల్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఇష్యూడ్, చూడండి మోడిఫికేషన్ చేశామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో మనకేంటంటే ఏపీలో 13th నవంబర్ అయితే హాలిడే ఉంటుంది, అది మండే వస్తుంది. 12th అయితే కనుక సండే, సో సండే హాలిడే మనకు దీపావళి రెండు ఒకే రోజు వచ్చినా కనుక అంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు, అంటే పిల్లలు సండే రాకుండా మండే వస్తే బాగుంటుంది చెప్పేసి టూ డేస్ హాలిడే వస్తుంది కదా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.